మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తున్న కంపెనీస్ ఈ 1 ఇయర్ స్పాన్ లో చాలా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి ఇన్వెస్టర్స్ కి. మంచి రిటర్న్స్ అంటే 100%, 200%, 300% కాదండి, అబౌవ్ 1000% రిటర్న్స్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తన్లా కానివ్వండి, అఫిల్ ఇండియా కానివ్వండి, అండ్ ఇప్పుడు ఇంటెలెక్ట్ డిజైన్ కానివ్వండి, ఈ కంపెనీస్ అన్ని డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గానైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. సో మనం ఈరోజు ఇంటెలెక్ట్ డిజైన్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం అండ్ ఈ షేర్ ని అనాలిసిస్ చేద్దాం. సీ, షేర్ అనాలిసిస్ అనగానే రెండు స్క్రీనర్స్ చూపించేసి, పీ రేషియో చూపించేసి, ఆర్ఓసి, ఆర్ఓఈ ఇవన్నీ చూపించేసి, స్ట్రాంగ్ ఉన్న పాయింట్స్ ని హైలైట్ చేసి, వీక్ ఉన్న పాయింట్స్ ని ఇగ్నోర్ చేసేసి, సో ఇలాంటి అనాలిసిస్ కాదు, ఇన్డెప్త్ అనాలిసిస్, అంటే క్లియర్ గా నా వే ఆఫ్ స్టైల్ అనాలిసిస్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సీ, ఫస్ట్ ఒక కంపెనీ అనాలిసిస్, ఒక షేర్ అనాలిసిస్ కి వస్తే నేను ఫస్ట్ చూసేది ఆ కంపెనీ హిస్టరీ, అసలు ఆ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, దాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక బైక్ ఎంత బాగున్నా కూడా దాని డైరెక్షన్ అనేది డ్రైవర్ మీదే డిపెండ్ అవుతుంది, అంటే ఆ బైక్ ని డ్రైవ్ చేసే వ్యక్తి మీదే డిపెండ్ అవుతుంది. సో ఒక కంపెనీ ఎంత బాగున్నా కూడా దాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు అన్న దాని మీదనే దాని ఫ్యూచర్ అనేది డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, సీ ఇద్దరు ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఇద్దరికి సరిసమానంగా, ఆల్మోస్ట్ సరిసమానంగా ఆస్తులు పంచారు, బట్ ఒకళ్ళేమో ఫోర్బ్స్ లిస్ట్ లో ఉన్నారు, ఒకళ్ళేమో బ్యాంకరప్సీలో ఉన్నారు. ఎందుకు? దేర్ విజన్స్, దేర్ వ్యూస్ అండ్ హౌ దే మేనేజ్ దేర్ కంపెనీస్. మీరు ఏ కంపెనీనైనా చూసుకోండి, టెస్లా చూసుకోండి, యాపిల్ చూసుకోండి, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ సీఈఓ అండ్ ఫౌండర్. ఆ కంపెనీని ఎవరు లీడ్ చేస్తున్నారు అన్న దాని మీదనే డిపెండ్ అవుతుంది. ఈ కంపెనీ విషయానికి వస్తే చైర్మన్ అండ్ ఫౌండర్ అర్జున్ జైన్ గారు 1959 బోర్న్. హీఈస్ అన్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్, ఇన్వెస్టర్ అండ్ ఫిలాంథ్రపిస్ట్. హీస్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలెక్ట్ డిజైన్, అండ్ ఈ కంపెనీకి అతను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. అర్జున్ హ్యాస్ ఆల్సో బీన్ అపాయింటెడ్ ద చీఫ్ మెంటర్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఫిన్టెక్ సెటప్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అండ్ హీఈస్ ఆల్సో మెంబర్ ఆఫ్ నేషనల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మిషన్ స్ట్రాటజిక్ ఫార్మ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ పాలసీ ఆన్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్. ఇలా చదువుకుంటూ పోతే మీకేం అర్థం కాదు, ఒకవేళ మీకు అర్థమైనా కూడా చదవడానికి ఇక్కడ చాలా ఉంది. సో నేను ఇది ముందే చదివి పెట్టేశాను. సింపుల్ గా చెప్పాలి అంటే అర్జున్ గారు ఒక టెక్ మనిషి, అంటే టెక్నాలజీ గురించి బాగా తెలిసిన వ్యక్తి అనమాట. ఈయన గురించి మొత్తం చదివితే మీకు అర్థం కాకపోయినా అవార్డ్స్, ఈయనకు వచ్చిన అవార్డ్స్ చూస్తే మీకు సింపుల్ గా అర్థమైపోతుంది. దిస్ గాయ్ ఇస్ సంథింగ్, హీ కెన్ క్రియేట్ సంథింగ్ న్యూ. అర్జున్ గారి కెరీర్ గురించి మాట్లాడితే, ఈయన చిన్న వయసులోనే ఒక స్ట్రీట్ ఫుడ్ పెట్టి, స్ట్రీట్ ఫుడ్ స్టాల్ పెట్టి ఢిల్లీలో దాన్ని ప్రాఫిటబుల్ బిజినెస్ గా మార్చారు. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఫండ్ రైజ్ అవసరమైతే ఒక షార్ట్ ఫిలిం తీసి ఆ ఫండ్ రైజ్ ని రేస్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, హీ స్టార్టెడ్ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ IIS ఇన్ 1983. సో అలా చిన్న చిన్న కంపెనీస్ ని డెవలప్ చేసుకుంటూ, వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు ఇంటెలెక్ట్ డిజైన్ వరకు చేరారు. సో ఫస్ట్ స్టెప్ అనాలిసిస్ ఇస్ వెరీ క్లియర్, చైర్మన్ గురించి క్లియర్ అయిపోయింది. సెకండ్, అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది, దాని బిజినెస్ మోడల్ ఏంటి. సో ఒకప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ అనేది చాలా సింపుల్ గా ఉండేది, కస్టమర్స్ కి సింపుల్ నీడ్స్ ఉండేవి. ఎలా అంటే ఒక సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఇవి ఉంటే సరిపోతుంది అనమాట. మాక్సిమం బిజినెస్ అంతా కూడా బ్రాంచెస్ త్రూయే జరుగుతుంది, ఆ కంపెనీ, ఆ బ్యాంక్ యొక్క బ్రాంచెస్ త్రూయే జరుగుతుంది. బట్ దాని తర్వాత వచ్చింది ఫారెన్ ఎక్స్చేంజ్ అనేసి, డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అనేసి, ఇన్సూరెన్స్ అనేసి, ఇంకా మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, వెల్త్ మేనేజ్మెంట్, ఇవన్నీ వచ్చేసాయి అనమాట. చాలా క్లమ్జీ క్లమ్జీగా అయిపోయింది. డెరివేటివ్స్, ఇంటర్నెట్, మొత్తం ఇంకా బ్యాంకింగ్ సిస్టమే చాలా కష్టంగా మారిపోయే అంతలా వచ్చేసాయి అనమాట. సో వాటన్నిటినీ ఒక కస్టమర్ ఎలా క్రాస్ చేస్తాడు అన్న టెన్షన్లో వచ్చిందే ఈ ఇంటెలెక్ట్ డిజైన్ అనమాట. సో ఇంటెలెక్ట్ డిజైన్ ఏంటి అంటే మొత్తం క్లమ్జీనెస్ అంతా క్లియర్ చేసింది అనమాట. చాలా సింపుల్ వేగా టెక్నాలజీని యూజ్ చేసి, టెక్నాలజీ హెల్ప్ తో బ్యాంకింగ్ సిస్టమ్ ని చాలా సింపుల్ గా చేసింది అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కంపెనీ పాస్ట్ 5 ఇయర్స్ గా ఒకటే రేంజ్ బౌండ్ లో కన్సాలిడేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూసినట్లయితే చాలా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే జనరేషన్ హ్యాస్ చేంజ్. ఇప్పుడు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చాలా సింపుల్ గా ఉండాలి, అన్ని సింపుల్ గా ఉండాలి అని టెక్నాలజీని బాగా వాడుతున్నారు. సో దాట్ ఈ కంపెనీకి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఈ కంపెనీకైనా కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, టెక్నాలజీ మీద వర్క్ చేసే ఏ కంపెనీకైనా కూడా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే వరల్డ్ అనేది చేంజ్ అవుతుంది, వరల్డ్ అనేది న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, అండ్ మన వర్క్స్ అన్ని సింపుల్ గా అయ్యేలా ప్రయత్నిస్తుంది. సో అందులో ఇలాంటి కంపెనీస్ చాలా మంచి రోల్ ని ప్లే చేస్తాయి. సో బిజినెస్ మోడల్ చాలా సింపుల్ గా అర్థమైపోయింది. ఇప్పుడు ఏ సెక్టార్స్ లో ఈ కంపెనీ వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. కార్పొరేట్ బ్యాంకింగ్, రీటైల్ బ్యాంకింగ్, రిస్క్ ట్రెజరీ అండ్ క్యాపిటల్ మార్కెట్, ఇన్సూరెన్స్, డిజిటల్ సొల్యూషన్స్, ఈ సెక్టార్స్ లో ఈ కంపెనీ అనేది వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఎంత రెవెన్యూని జనరేట్ చేస్తుంది.
అండ్ ఎక్కడెక్కడ నుంచి రెవెన్యూని జనరేట్ చేస్తుంది. సి కంపెనీ వచ్చేసి రెవెన్యూ అనేది లైసెన్స్ రెవెన్యూ నుంచి 18%, ఏఎంసీ రెవెన్యూ నుంచి 19%, క్లౌడ్ రెవెన్యూ నుంచి 9%, ఇంప్లిమెంటేషన్ రెవెన్యూ నుంచి 54%. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది అంటే రెవెన్యూ అనేది మంచి డైవర్సిఫైడ్ గా వస్తుంది. అండ్ ఎక్కడెక్కడ ఈ కంపెనీ బిజినెస్ అనేది రన్ చేస్తుంది అంటే ఇండియాలో 13% అండ్ అడ్వాన్స్ మార్కెట్స్ లైక్ అమెరికన్ మార్కెట్స్, యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, జపాన్ ఈ కంట్రీస్ లో 59%. ఎందుకు అంటే సి మన కంట్రీ కన్నా వేరే కంట్రీస్ లో టెక్నాలజీ అనేది బాగా ఉంటుంది అండ్ వాళ్ళు చాలా తొందరగా అడాప్ట్ చేసుకున్నారు మనకన్నా కూడా. సో ఈ కంపెనీ వేరే కంట్రీస్ లో వర్క్ చేయడమే మనకి చాలా మంచిది, అంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే వేరే కంట్రీస్ లో టెక్నాలజీ బాగుంటుంది కాబట్టి ఈ కంపెనీ తొందరగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ వాళ్ళు చాలా తొందరగా అడాప్ట్ చేసుకుంటారు అన్నమాట. సో ఆ కంట్రీస్ లో దీని బిజినెస్ ఎక్కువ ఉండడం ఇట్స్ వెల్ అండ్ గుడ్ అండ్ అదర్స్ 28%. నెక్స్ట్ వచ్చేసి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ప్రమోటర్స్ హోల్డింగ్. ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసి ఈ కంపెనీలో 31.3%. అండ్ ప్రమోటర్స్ హోల్డింగ్ చూసిన తర్వాత వాళ్ళ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేయాలి, అంటే 10 ఇయర్స్ గా వాళ్ళు కాన్స్టెంట్ గా ఉన్నారా లేదా, అంటే కంపెనీ స్టార్టింగ్ నుంచి ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది కాన్స్టెంట్ గా ఉందా లేదా, ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా వస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయాలి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ చూసినట్లయితే 3%, ఎఫ్ఐఐఎస్ చూసినట్లయితే 24.1%, డిఐఎస్ చూసినట్లయితే 1.8% అండ్ అదర్స్ 39.8%. సో ఇప్పుడు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రమోటర్స్ ఆల్మోస్ట్ లీనియర్ గ్రాఫ్ ని మెయింటైన్ చేశారు, అంటే ఆల్మోస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు కంపెనీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా. అండ్ ఎఫ్ఐఎస్ ఇప్పుడే వాళ్ళ స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ టు ద స్టాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లోస్, ఎర్నింగ్స్, వాల్యుయేషన్స్, మార్జిన్స్, ప్రైస్ హిస్టరీ. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి కంపెనీకి డెట్ ఎంత ఉంది. బట్ నంబర్స్ విషయానికి వస్తే నాకు ఒకటి అర్థం కాదు ఏంటి అంటే సి ఇప్పుడు హిస్టరీ, కంపెనీ హిస్టరీ గురించి మాట్లాడడం కదా, అది ఈక్వల్ గా అర్థమవుతుంది, అందరికీ సమానంగా అర్థమవుతుంది, అందులో ఫ్లాస్ ఏమీ ఉండవు. అండ్ కంపెనీ బిజినెస్ మోడల్ కి వచ్చినప్పుడు కూడా అందరికీ ఈక్వల్ గానే అర్థమవుతుంది, అంటే ఓకే కంపెనీ బిజినెస్ మోడల్ ఇది, ఇది ఫ్యూచర్ లో డెఫినెట్ గా గ్రో అవుతుంది అని. బట్ వెనెవర్ మనం ఈ నంబర్స్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మందికి డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కంపెనీ పిఈ రేషియో ఎక్కువ ఉంది అని కొంతమంది కొనడం మానేస్తారు, అండ్ కొంతమంది 52 వీక్స్ హై ఇంతుంది, 52 వీక్స్ లో ఇంతుంది, ఇంత మంచి రిటర్న్స్ ని జనరేట్ చేసింది, ఫ్యూచర్ లో కూడా రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అని అనుకొని ఇంకొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ కొంతమంది వాల్యుయేషన్స్ చూస్తారు, కొంతమంది బ్యాలెన్స్ షీట్స్ చూస్తారు, కొంతమంది ఓన్లీ క్యాష్ ఫ్లోస్ చూస్తారు. సో నంబర్స్ విషయానికి వచ్చేసరికి చాలా మందికి చాలా డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. సో నేను నంబర్స్ అనేవి డిస్ప్లే చేస్తాను, జస్ట్ పాజ్ చేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒక డెసిషన్ కి రండి. ఎందుకంటే నంబర్స్ విషయంలో ఈజీగా మానిపులేట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఓన్లీ ప్రాఫిట్ చూపించి ఈ స్టాక్ బాగుందని చెప్పొచ్చు, ఓన్లీ పిఈ రేషియో చూపించి ఈ స్టాక్ బాగుందని చెప్పొచ్చు, ఓన్లీ డివిడెండ్ చూపించి కొన్ని స్టాక్స్ బాగున్నాయని చెప్పొచ్చు. బట్ నేను అలా చెప్పను, జస్ట్ మీరు ఒకసారి నంబర్స్ ని అబ్జర్వ్ చేయండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే బీయింగ్ ఏ స్మాల్ క్యాప్ స్టాక్ దీని పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రాఫిట్ కూడా ఓకే లెవెల్లో మెయింటైన్ చేస్తుంది, అండ్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, లయబిలిటీస్ అసెట్స్ కి సగం ఉన్నాయి, అండ్ డెట్ కూడా చాలా తక్కువ ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒక స్మాల్ క్యాప్ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది ఆఫ్టర్ ఆల్ చెకింగ్ దట్ వాల్యుయేషన్స్, బ్యాలెన్స్ షీట్స్, ప్రైస్ హిస్టరీ, ఎర్నింగ్స్, క్యాష్ ఫ్లోస్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే కంపెనీ ఫ్యూచర్ లో గ్రో అవుతుందా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చెప్పాలి అంటే నెక్స్ట్ వచ్చేది అంతా సింపుల్ వేగా ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసుకొని మన కంఫర్ట్స్ కి తగ్గట్టు ప్రోడక్ట్ ని ప్రొవైడ్ చేస్తుందో ఆ కంపెనీయే మంచి రిటర్న్స్ ఇస్తుంది. అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ కంపెనీస్ ఈజ్ ఇంటెలెక్ట్ డిజైన్. సో ఈ కంపెనీ చేసే కాంట్రాక్ట్స్ కానివ్వండి, వేరే కంట్రీస్లో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్స్కి ఇది ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్ కానీ, సిస్టమ్ కానీ, స్ట్రాటజీస్ కానీ, ఇవన్నీ నాకు చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అండ్ న్యూ డిజిటల్ బ్యాంకింగ్ స్ట్రాటజీ మీద ఈ కంపెనీ వర్క్ చేయడం, అండ్ మ్యాజిక్ ఆధార్ కార్డ్ మీద ఈ కంపెనీ వర్క్ చేయడం, దీని ఫ్యూచర్ వ్యూ అనేది చాలా బాగుంది, చాలా క్లియర్గా ఉంది. అండ్ డెవలప్మెంట్ డెఫినెట్గా వస్తుంది, మంచిగా డెవలప్ అయితే స్మాల్ క్యాప్ కాస్త మిడ్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ కాస్త లార్జ్ క్యాప్ కూడా అవ్వచ్చు. స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఉండే అడ్వాంటేజే ఇదనమాట, ఎందుకంటే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఒకవేళ కంపెనీలో పికప్ అనేది స్టార్ట్ అయితే, గ్రోత్ అనేది స్టార్ట్ అయితే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ వరకు కూడా రావచ్చు. అండ్ ఫైనల్గా మనం చూడాల్సింది ఏంటి అంటే టెక్నికల్స్, స్టాక్ ఏ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది, సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ. ఓన్లీ ఫండమెంటల్స్ చూసి స్టాక్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. అండ్ అనాలిసిస్ విషయానికి వస్తే అందరు చేసే మిస్టేక్ ఏంటి అంటే ఓన్లీ ఫండమెంటల్స్. ఈ రోజు ఎవరైనా ఏదైనా వీడియో చెప్పితే అందులో ఫండమెంటల్స్ చూపిస్తే రేపే ఇన్వెస్ట్ చేస్తారు, ఇట్స్ వెరీ వెరీ రాంగ్. ఎందుకంటే ఫండమెంటల్స్ మీరు చూసిన తర్వాత టెక్నికల్స్ చూడకుండా ఎంట్రీ ఇస్తే మార్కెట్ కండిషన్స్ బాగాలేకపోతే లాసెస్ ఫేస్ చేస్తారు. మార్కెట్ కండిషన్స్ అనే కాదు, స్టాక్ ఓవర్బాట్ జోన్లో ఉన్న
లేకపోతే హైకి రీచ్ అయినా కూడా డెఫినెట్లీ లాసెస్ అనేవి ఫేస్ చేస్తారు. ఎందుకంటే కరెక్ట్ ఎంట్రీ ప్రైస్ అనేది ఇంపార్టెంట్. ఈవెన్ దో స్టాక్ ఫండమెంటల్స్ చాలా బాగున్నా సరే మనం మన లెవెల్స్ కి వచ్చిన తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. టెక్నికల్స్ విషయానికి వస్తే ఈ స్టాక్ అనేది పాస్ట్ ఫ్యూ మంత్స్ గా మంచి కన్సల్టేషన్ మోడ్ లో స్లో గ్రోత్ అనేది ఇస్తుంది అండ్ సడన్ గా బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ దిస్ ఈ బ్రేక్అవుట్ కి కారణం ఏంటి అంటే న్యూస్, అంటే వేరే వేరే కంట్రీస్ లో ఉన్న బ్యాంకింగ్ సర్వీసెస్ కి, అంటే వేరే కంట్రీస్ లో ఉన్న బ్యాంకింగ్ సెక్టార్స్ కి ఈ కంపెనీ అనేది సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనే న్యూస్ బాగా హైప్ అయింది. అండ్ సో దాట్ ఈ స్టాక్ అనేది మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ నేను ఈ బ్రేక్అవుట్ చూసి కూడా ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు అంటే, సి దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది బ్రేక్అవుట్ కాన్సెప్ట్. సి ట్రేడ్స్ అనేవి టూ టైప్స్, ఒకటి బ్రేక్అవుట్ ట్రేడ్ అండ్ రివర్సల్ ట్రేడ్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి బ్రేక్అవుట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సి స్టాక్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది, చాలా మ్యాక్సిమం ఛాన్సెస్ ఏంటి అంటే 65% ఛాన్సెస్ కూడా ఫేక్ బ్రేక్అవుట్. అది ఎప్పుడైతే స్టాక్ బ్రేక్అవుట్ ఇస్తుందో అది మ్యాక్సిమం ఛాన్సెస్ అనమాట. బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఏంటి అంటే, స్టాక్ ఇలా ఇలా ట్రేడ్ అవుతుంది, ఇలా ఇలా ట్రేడ్ అవుతుంది, ఇది ప్యూర్లీ బ్రేక్అవుట్. ఒకవేళ ఇన్ మంచి బ్రేక్అవుట్ ఇచ్చి అప్సైడ్ వెళ్తే మనం ఏం చేయలేము, ఆ ర్యాలీని మిస్ అయినట్టే. సెకండ్ బ్రేక్అవుట్ ఏంటి అంటే, ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడిక్కడే కన్సోలిడేట్ అవుతూ ఉంటుంది, దీనికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా బ్రేక్అవుట్ అయ్యి పై సైడ్ వెళ్ళడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి కన్సోలిడేట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ పాసిబిలిటీ ఉంది, అండ్ జస్ట్ ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రివర్సర్ కిందికి రావడానికి చాలా అంటే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో బ్రేక్అవుట్ ఏంటి అంటే, ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి అంటే, ఈ కేసులో తీసుకోవాలా అంటే నో. పోనీ ఈ కేసులో తీసుకోవాలా అంటే నో, బ్రేక్అవుట్ ఇవ్వగానే కన్సోలిడేట్ అవుతూ ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలా అంటే నో. మరి ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, పోనీ ఈ కేసులో రివర్సల్ కేసులో ఎంట్రీ తీసుకోవాలంటే నో. మరి మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అంటే, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే స్టాక్ బ్రేక్అవుట్ అయ్యి, ఎప్పుడైతే స్టాక్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేస్తుందో, రీటెస్ట్ మళ్ళీ ఆ రెసిస్టెన్స్ జోనే సపోర్ట్ జోన్గా మారి రీటెస్ట్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. సో అర్థమైందా, ఎప్పుడైతే స్టాక్ బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడే హరీభరీగా బ్రేక్అవుట్ ఇచ్చేసింది, మన లెవెల్స్కి వచ్చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చేసింది అనే టెన్షన్ పడవద్దు, దాన్ని అబ్జర్వ్ చేయాలి, అది ఫేక్ బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు. సో ఎప్పుడైతే స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇలా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మ్యాక్సిమం ఛాన్సెస్ కిందకు కూడా రావచ్చు, సో అదే అబ్జర్వ్ చేయాలి. రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఆ రెసిస్టెన్సే సపోర్ట్గా తీసుకొని రీటెస్ట్ చేసి మళ్ళీ అది అప్సైడ్ వెళ్తారు. డెఫినెట్లీ రీటెస్ట్ చేసింది అంటే మీరు ఇంకా ఎంట్రీ ఇవ్వచ్చు, జస్ట్ ఒక ఫ్యూ డేస్లో అది రీటెస్ట్ చేసి మళ్ళీ అప్సైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటే మీరు డెఫినెట్గా ఎంట్రీ ఇవ్వచ్చు, లాంగ్ రన్లో హోల్డ్ చేయొచ్చు ఆ స్టాక్ని. సీ మీరు ఈ కేసులో చూసినట్టయితే, టెక్నికల్స్ అబ్జర్వ్ చేసినట్టయితే, స్టాక్ అనేది మంచి కన్సల్టేషన్ మోడ్లోనే ఉంది అండ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనమాట, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఇది ఫేక్ బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ రెసిస్టెన్స్ జోన్ని సపోర్ట్ జోన్గా తీసుకొని రీటెస్ట్ చేసిందో స్టాక్ చూడండి ఎంత మంచి మూమెంట్ ఇచ్చిందో, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇట్స్ అ ఫేక్ బ్రేక్అవుట్. మనం ఫేక్ బ్రేక్అవుట్ అని ఐడెంటిఫై చేసాము అండ్ సపోర్ట్ని రెసిస్టెన్స్ని సపోర్ట్గా తీసుకొని రీటెస్ట్ చేసింది అండ్ దాని తర్వాత స్టాక్ వేరే లెవెల్ ర్యాలీ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టెక్నికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్. ఎప్పుడైతే ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఈ రెండింటిని మిక్స్ చేసి మీరు స్టాక్లో మంచి ఎంట్రీ ప్రైస్ ఇవ్వగలిగితేనే ఆ స్టాక్లో మీరు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు స్టాక్ అనేది అరౌండ్ 730 రూపీస్ దగ్గర ఉంది అండ్ దీని ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 594 అండ్ అరౌండ్ 600 వేసుకోండి, 600 అనేది మంచి సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. సో మనం ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి అంటే, నేను ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసాను బట్ నేను ఎప్పుడు యావరేజ్ చేస్తాను అంటే 600 దగ్గర యావరేజ్ చేస్తాను అండ్ 600 దగ్గర నేను మళ్ళీ నా మనీని ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఇది స్టాక్ రికమెండేషన్స్ కాదు, నేను హిస్టరీ చెప్పాను, వాల్యుయేషన్స్ చెప్పాను, బిజినెస్ మోడల్ చెప్పాను, అన్నీ చెప్పాను. మీ వ్యూ ఇన్వెస్ట్ చేయాలా లేదా అన్నది మీ వ్యూ, బట్ నేను నా మనీని ఇన్వెస్ట్ చేశాను అని ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఈ స్టాక్ మీద ఫ్యూచర్ కనిపిస్తుంది, నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను ఇలాంటి బిజినెస్లో, ఏఐ బిజినెస్లో, మిషన్ లెర్నింగ్, బ్యాంకింగ్ సర్వీస్ని టెక్నాలజీతో మిక్స్ చేసి చేసే కంపెనీస్ మీద నేను ఇన్వెస్టెడ్గా ఉన్నాను.
నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, సో అందుకే నేను ఇన్వెస్ట్ చేశాను. సో మీరు ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది మీ మీద డిపెండ్ అవుతుంది. అండ్ 600 టచ్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది, బల్క్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కూడా జస్ట్ చిన్న క్వాంటిటీ, జస్ట్ ఒక 4-5 క్వాంటిటీ అయితే వేసుకోవచ్చు. మీరు స్మాల్ ఇన్వెస్టర్ అయితే, బిగ్ ఇన్వెస్టర్ అయితే మీకు ఏం చేయాలో మీకు తెలుసు డెఫినెట్లీ. ఒకవేళ మీరు పెద్ద ఇన్వెస్టర్ అయితే ఈ స్టాక్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడైతే మంచిగా అనిపిస్తుందో అప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే, ఈ వే ఆఫ్ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే, హిస్టరీ చూడడం, వాల్యుయేషన్స్ చూడడం, క్యాలిక్యులేషన్స్ కొన్ని మీ మీద వదిలేయడం, కంపెనీని ఈ విధంగా అనాలిసిస్ చేయడం మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడానికి ప్రయత్నించండి. మాక్సిమం ఛానల్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఈ ఛానల్ కూడా స్మాల్ క్యాప్ ఛానల్ అన్నమాట. ఇది మిడ్ క్యాప్ ఛానల్ అవ్వాలి, దాని తర్వాత లార్జ్ క్యాప్ ఛానల్ అవ్వాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం. ఎలా అయితే స్టాక్ స్మాల్ క్యాప్గా ఉన్నప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తే, ఆ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తే మంచి గ్రోత్ ఎలా అయితే వస్తుందో, సో ఈ ఛానల్ కూడా అంతే మంచిగా పర్ఫామ్ చేస్తుంది. డెఫినెట్లీ కంటెంట్ చూడండి. సో మీరే ఇన్వెస్టర్స్గా యాక్ట్ చేసి మంచి సబ్స్క్రైబర్ బేస్ని పంప్ చేయాలి ఈ ఛానల్లోకి. సో థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, మనీ మేకర్.